విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మద్యం షాపులను ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. లాక్డౌన్ అమలవుతున్నా కూడా మద్యం సరఫరా జరుగుతుందని ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు నర్సీపట్నం ఎక్సైజ్ సీఏ సంతోష్ కుమార్ చెప్పారు. ఈ తనిఖీల్లో లాక్డౌన్ ప్రారంభంలో షాపులకు సీల్ వేసే సమయంలో ఉన్న నిల్వలకు ప్రస్తుతం ఉన్న మద్యానికి సరిపోతుందా లేదా అనే విషయాన్ని సరిచూస్తామన్నారు. అలా లేని సంబంధిత షాపు సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నట్టు ఆయన వివరించారు. నర్సీపట్నం సర్కిల్లో 7 మండలాల పరిధిలో 36 మద్యం దుకాణాల నిల్వలను లెక్కింపు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.